ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి పేర్ల. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్ చేయబోతున్నాను. ఆ స్వీట్ ఏంటో చూద్దామా? చాలామంది ఎక్కువ అది స్వీట్ షాప్లోనే కొనుక్కుంటారు. అది పెద్ద ప్రాసెస్, చేయడం కష్టం అని చెప్పేసి స్వీట్ షాప్లో తెచ్చేసుకుంటారు. మనం ఇప్పుడు ఇంట్లోనే చేసేసుకుందాం, అది ఎలాగో చూసేద్దామా ఈజీగా. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి తురుము. ఓకే, ఈ కప్పుతో 2 కప్పులు కొబ్బరి తురుము అన్నమాట. ఈ కప్తో 2 కప్పులు కొబ్బరి తురుము, 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం, ఇదే కప్తో బెల్లం. ఓకే, 4 ఇలాచీలు వేసాను, 4 ఇలాచీ పౌడర్ అన్నమాట, దంచేంద. ఓకే ఫ్రెండ్స్, కోవా ఒక ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 లీటర్ ప్యాకెట్ పాలు తీసుకుందాం. 1 లీటర్కి 1 కేజీ పంచదార తీసుకోవాలి, కానీ నేను తక్కువ తీసుకుంటున్నాను. మనం లోపల కొబ్బరి నోస్ పెడతాం కాబట్టి, అది కూడా తీపే కాబట్టి, ఇది స్వీట్ అది స్వీట్ అయితే కొంచెం ఎక్కువ అవుద్దని ఇది తక్కువ తీసుకుందాం. ఓకే, 350 గ్రాములు అలా ఉంటుంది అన్నమాట, అలా తీసుకుంటున్నాం. చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ కప్తో ఉప్మా రవ్వ తీసుకోండి. ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కూడా తీసుకుందాం. సేమ్ క్వాంటిటీ ఉప్మా రవ్వ నెయ్యి సేమ్ క్వాంటిటీ ఉండాలి టీ కప్పుడు అన్నమాట. పాలు పంచదార సేమ్ క్వాంటిటీ ఉండాలి కోవా కోసం. ఓకేనా, ప్రాసెస్ చూద్దామా ఫ్రెండ్స్. కొని స్టవ్ అందించుకుందాం. నెయ్యి కూడా వేసుకుందాం, 1 3 టేబుల్ స్పూన్ల వేసుకోండి టేస్ట్ కోసం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 కప్పు 1 2 ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసేసుకుందాం. మంట మాత్రం చాలా చిన్నగా పెట్టుకోండి, నాడకుండా నిదానంగా చేసుకోవాలి. అందులో ఉన్న బెల్లం వేసాం కదా, ఆ బెల్లం మొత్తం కరగాలి. కరిగి ఆ బెల్లము కొబ్బరి కలిపి మిక్స్ అయ్యి ఉడకాలన్నమాట కొంచెంసేపు. ఇలా ఉండలు చేసుకుని కూడా తింటారు, పొడి పొడి ఆడకుండా కొంచెం లడ్డు అవడానికి వీలుగా ఉండాలన్నమాట. అలా అయ్యే వరకు తిప్పుకుందాం. జిగురుగా ముద్దగా అవడానికి వీలుగా ఉండాలన్నమాట, అప్పుడు దింపేసుకుందాం మనం. ఓకే, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. మొత్తం బాగా కడగాలి. నాన్ స్టిక్ వల్ల అడుగు పట్టట్లేదు, లేకపోతే మామూలు గిన్నె అయితే అడుగు పట్టేసేది. ఇంకా ఎక్కువ దిప్పుతూ ఉండాలి, నాన్ స్టిక్లోనే ట్రై చేయండి. కట్టేస్తున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది, ఉండవుతుంది, జిగురుగా ఉంది, కొంచెం కట్టేస్తున్నాను. దీన్ని చల్లార్చుకొని అప్పుడు ఉండలు చుట్టుకుందాం. వెంటనే ప్లేట్లో తీసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది కదా, అంటే కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం నిలబడి అంతా ఏం చేయనే కాదు.
ఫ్రెండ్స్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను, దీన్ని బాగా చల్లార్చుకున్నాను. ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. ఫ్రెండ్స్ ఉండలు చుట్టేసుకుందాం. ఒక్క చుక్క వాటర్ కూడా ఇందులో పోయలేదు. ఇలా ఉండ అయితేనే పర్ఫెక్ట్ అన్నమాట. ఉండ రాకపోతే అది పర్ఫెక్ట్ కాదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మిగతావన్నీ కూడా చుట్టేసుకుందాం. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని అందులో అర లీటర్ పాలు పోసుకొని కొంచెం కూడా వాటర్ అనేది కలపకూడదు అన్నమాట. తర్వాత షుగర్ కూడా వేసేసుకుందాం. అన్నీ కలిపి పెట్టేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ, నెయ్యి కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఉండలు లేకుండా. నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకోకూడదు, అన్నీ కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం, తిప్పుకుంటూ ఉండాలి. మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పండి. ఇదంతా తిప్పడంలోనే ఉంది, ఓపికగా చాలా ఓపికగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, ఆపకూడదు. చుట్టుపక్కల ఇలా అంటుకోకుండా ఇలా తీస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట. కొంచెం హై ఫ్లేమే పెట్టుకోండి. చూసారు ఉడికిపోతుంది. ఇదంతా బాయిల్ దగ్గరికి వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, కొంతసేపు వేడి తగ్గిన తర్వాత చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాగా కాలుతుంది. ఇలా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టుకుందాం. బాగా వేడిగా ఉంది. నేను చేస్తున్నాను మమ్మీతో. నువ్వు ఎందుకమ్మా? ప్లీజ్ చేస్తాను మమ్మీ, అది హాబీ. ఇలా పెట్టుకొని కోవాని మధ్యలో ఈ ఉండ పెట్టుకొని కొబ్బరి నవ్వు ఉండ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూరు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా. ఓకే, మిగతా మిగిలినవి కూడా అన్నీ అలా చుట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కోవా కజ్జికలు రెడీ అయిపోయినాయి. ఉండలు అయితే చుట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు అన్నమాట, అంత ఈజీ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.